హరివోం గురువు గారు, చాలా రోజుల నుంచి ఒక సందేహం నన్ను చాలా పీడిస్తూ ఉంది. అసలు దేవుడు ఈ ప్రపంచాన్ని, మనుషుల్ని, ఈ విశ్వాన్ని, బ్రహ్మాండాన్ని ఎందుకు సృష్టించినట్టు? ఎవరెవరో ఏదేదో ఇలా సృష్టించారు, అలా సృష్టించారంటున్నారు, కానీ అసలు ఎందుకు సృష్టించాడు? ఎందుకు? ఆయనకేం పని లేదా? ఇట్లా మనుషులందరినీ తయారు చేసి రకరకాల బాధలు పెట్టి జన్మ మృత్యు జరా వ్యాధుల్లో ముంచి ఎందుకు మనల్ని టార్చర్ పెట్టడం, ఇలా సృష్టి చేసి? ఈ విషయం దయచేసి వివరించండి ప్లీజ్. అద్భుతమైన ప్రశ్న వేశావు. ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి నాకే 10 ఏళ్ళు పట్టింది. సరే, ప్రశ్న మీకు వివరిస్తా, కానీ ముందు మీ పొలంలో ఉండే చెట్లు, మిగతా చేమలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటినీ ఆ భూమి ఎందుకు సృష్టించిందో చెప్పు. చెట్లు చేమలు భూమి సృష్టించడం ఏంటి? మేమే విత్తనాలు వేసాము, చెట్లు వచ్చేసాయి. నాకు చాలా క్లియర్గా చెప్పు. చెట్లు భూమిలో నుంచి వచ్చాయా, విత్తనాల్లో నుంచి వచ్చాయా? భూమి, పంచపు భూమి, నీళ్ళు ఇవన్నీ చెట్లకి ఒక ఆధారాన్ని ఇచ్చాయి. అవి ఏ చెట్లైనా వస్తాయి అందులో నుంచి, కానీ ఈ విత్తనాలు వేస్తేనే చెట్లు వస్తాయి విత్తనంలో నుంచి. అంటే విత్తనాలు కావాలి, భూమి కావాలి. ఈ భూమి అనే ఆధారం లేకుండా ఏమీ రావు, కానీ విత్తనం వేస్తేనే అందులోంచి చెట్టు వస్తుంది. ఈ భూమి మీ పొలంలో ఉండే చెట్లన్నింటికి ఎలా ఆధారం అయిందో అదేవిధంగా ఈ బ్రహ్మము లేదా ఆత్మస్వరూపం ఈ జగత్తులన్నింటికీ ఆధారం మాత్రమే. విత్తనాల్లోంచి చెట్లు వచ్చినట్టుగా వృత్తుల్లో నుంచి అనేక సృష్టులు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క విత్తనంలోంచి ఒక్కొక్క చెట్టు వస్తూ ఉంది, పోతూ ఉంది. కానీ భూమి అలాగే ఉందిగా, ఎన్ని చెట్లు వచ్చినా చివరికి ఆ చెట్లు చచ్చిపోయి తిరిగి మళ్ళీ భూమిలో కలిసిపోయి మట్టిలో మట్టిగా మారిపోతున్నాయిగా. ఆ మట్టి చెట్లను సృష్టించడం లేదు, కానీ అన్నింటికీ ఒక ఆధారాన్ని ఇస్తూ ఉంది. విత్తనాల్లోంచి చెట్లు వస్తున్నాయి, అలాగే వృత్తుల్లో నుంచి అనేక జన్మలు, ఇంకా ప్రపంచాలు, విశ్వాలు, బ్రహ్మాండాలు వస్తూనే ఉన్నాయి. వీటన్నింటికీ ఆత్మే ఆధారం, బ్రహ్మమే ఆధారం. బ్రహ్మాన్ని ఆధారంగా చేసుకొని ఈ వృత్తులు బ్రహ్మాండాలను సృష్టిస్తూ ఉన్నాయి. కానీ వృత్తులు జడమే, విత్తనం జడమే. విత్తనంలో ఏముంది చెప్పు? విత్తనం అలా ఉంచి పెడితే అలానే ఉంటుంది, దాంట్లో చైతన్యం అనేది ఏమీ లేదు. అది ఎప్పుడైతే భూమిలో పడి నీళ్లతో తడిసి సూర్యరశ్మి ఇవన్నీ పంచభూతాలన్నీ వాటికి దానికి ఆధారం ఇచ్చినప్పుడు అది చైతన్యవంతంగా మారి ఇలా చెట్టుగా మారుతూ ఉంది. సహజంగా అది జడమే అయినప్పటికీ ఆత్మ యొక్క ఆధారంతో ఆత్మశక్తిని, అంటే భూమి పంచభూతాల్లో ప్రాణశక్తిని గ్రహించి అది చైతన్యంగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ వృత్తులు బ్రహ్మము లేదా ఆత్మస్వరూపంలోని చైతన్యాన్ని గ్రహించి లేదా అభాస అంటారు, రిఫ్లెక్షన్ లాగా తీసుకొని ఇలాగ శరీరాలని, ప్రపంచాన్ని, సృష్టిని, బ్రహ్మాండాలను నిర్మిస్తూ ఉన్నాయి. బాగానే ఉంది కానీ అర్థమైంది, కానీ ఇంకా అసలు ఎందుకు ఈ బ్రహ్మము సృష్టి చేసింది? సరే, ఆధారంగా అయినా సృష్టికి సహాయం చేస్తూ ఉంది కదా, ఎందుకు అలా సహాయం చేస్తుంది? నువ్వు ముందు మీ పొలంలోకి వెళ్ళేసి ఆ చెట్లన్నీ పీకేసి ఏం చేస్తావో నాకు తెలియదు, ఒక సంవత్సరం రోజుల లోపల ఆ పొలం లోంచి ఒక్క చెట్టు కూడా రాకూడదు, ఒక చిన్న మొలక కూడా రాకూడదు, అలా చేసిరా చూద్దాం. గురువుగారు, మీరు చెప్పినట్టే పొలంలో చెట్లన్నీ పీకేసి అంతా దున్నేసి విత్తనాలన్నీ తీసేసి గందరగోళంగా చేసేసాను చెట్లు రాకుండా. ఒక 4-5 నెలలు అలాగే ఉండింది, మళ్ళీ మొలకలు వచ్చాయి, మళ్ళీ చేశాను, మళ్ళీ ఆగలేదు. అలా సంవత్సరం కాదు 2 సంవత్సరాలు అయింది, అందులో నుంచి ఒక్క మొలక కూడా రాకుండా నేను చేయలేకపోయాను. అంటే నీకేమర్థమైంది? మట్టిలో ఈ పంచభూతాల్లో శక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది, దాంట్లో గొప్ప సారం ఉంది.
కాబట్టి నువ్వు అందులోంచి చెట్లు రాకుండా ఆపలేవు. నువ్వేం చేసినా వస్తూనే ఉంటాయి మళ్ళీ. అదేవిధంగా ఆత్మలో అనంతమైన శక్తి, అనంతమైన చైతన్యం ఉంది. ఈ చిన్న పొలంలో ఉండే ఆ శక్తిని, పొలంలో ఉండే సారాన్ని నువ్వు ఆపలేకపోయావు చెట్లు మొలవకుండా. మరి అనంతమైన శక్తి, ఎంత మన ఊహకు అందనటువంటి అనంతమైన శక్తి, అనంతమైన చైతన్యం ఉండే ఆ పరబ్రహ్మ స్వరూపంలో నుంచి ఈ సృష్టిలు, బ్రహ్మాండాలు ఉద్భవించకుండా ఎలా ఆపగలం? ఆలోచించు. అంటే అందులో అనంతమైన శక్తి, అనంతమైన చైతన్యం ఉంది కాబట్టి నిరంతరం బ్రహ్మాండాలు వస్తూ ఉన్నాయి. ఈ ఇప్పుడిప్పుడు రావడం ఆగిపోవడం కాదనమాట. ఎప్పటి నుంచో అనంతకాలం నుంచి నిరంతరం వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. ఎప్పటికీ ఒకేసారి అనేక బ్రహ్మాండాలు వస్తూ ఉంటాయన్నమాట. ఆహా, ఏమి ఆశ్చర్యం! ఇప్పటికి నాకు రహస్యం తెలిసింది. హరి ఓం, థ్యాంక్ యూ గురుగారు.